వాళ్ళు వేసినటువంటి ప్రశ్నల మీద కూడా వాళ్ళు మాట్లాడుకున్న కేవలం వాయిదా తీర్మానం పైన క్వశ్చన్ అయ్యేలా కూడా ఓపిక పట్టినట్టు పరిస్థితి లేనట్టు మంచి బ్రహ్మాండమైన క్వశ్చన్స్ వేశారు. సుఖం ఏంటి? మరి నేను కట్టకట్టే గట్టిగా లోపలికి వెళ్ళి వ్యాఖ్యానం చేస్తే నా సోదరులు బాధపడతారు. పట్టుబట్టి చేయమన్నారు. ఒక దశలో చైర్ని డిక్టేట్ చేసే పరిస్థితి. డోంట్ డిక్టేట్ టర్మ్స్ టు ది చైర్. మీ అభిప్రాయం చెప్పారు, నేను చూశాను. కుసరం అయిన తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తాను. వెదర్ ది అడ్జన్మెంట్ మోషన్ మే అలౌ ఆర్ డిసలౌ అని చెప్పడం జరిగింది. కాదని వెంటనే వచ్చారు. సరే, తర్వాత పరిణామం. అసెంబ్లీలో మరొక దురదృష్టకరమైనటువంటి ఘటన. అధికార పార్టీకి సంబంధించిన దళిత ఎమ్మెల్యేని కొట్టారు, డిప్యూటీ సీఎంని తిట్టారు. సో మిమ్మల్ని దాడి చేయడానికి రావడం వల్ల మేము ప్రొటెక్షన్కి వచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో స్పీకర్ సమక్షంలోనే అధికార పక్షకు సంబంధించిన ఎమ్మెల్యే మమ్మల్ని కొట్టారని చెప్పి ఒక దళిత ఎమ్మెల్యే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. పొలిటికల్ పార్టీస్కి బలమైన వెంటిలేటివ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మెకానిజం రెడీ చేసి ఉంచుకుంటారు. వాళ్ళు కొట్టారని వీళ్ళు కొట్టారని వాళ్ళు. బట్ యాక్చువల్గా జరిగింది ఆ రోజు చాలా అబ్నార్మల్గా ఎక్సెసివ్గా బిహేవ్ చేశారు. సభలో చాలాసార్లు వాళ్ళు పోడియం మీదకి వచ్చారు. యాక్చువల్గా వెళ్ళదాటి రాకూడదు. ఎంత గొప్ప సీరియస్ ఇష్యూ అయినా అది సాంప్రదాయం సభకు, అది గౌరవం కూడా. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, రెడ్లైన్ టక్మని ఆగారు, అక్కడి నుంచి ఉన్నారు. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారు, వెళ్ళి క్రాస్ చేశారు. వెనుకటి గుణమేళమోను గదరాసుమి అని. నేనేమంటున్నానంటే ఆ రోజు యాక్చువల్గా జరిగింది అబ్నార్మల్. పీక్ పోయినారు. వెనుకకు పోయి చైర్ని డమ్ చేయటం, తర్వాత నా సీటు పక్కన ఉండి నన్ను స్ట్రెస్ చేయటం, ప్లకార్డ్స్ని నా ముఖం ముందు పెట్టి ఇది కనిపించకుండా చేయటం చేస్తే మన గౌరవ సభ్యులు వీరాంజనేయులు గారు చేస్తే నేను జస్ట్ దీనిగా ఉంటే ఇది అడ్డు పెట్టకూడదు అలాగని చెప్పేసి చెప్పాను. ఆయన చేతిలో ప్లకార్డు లూజ్ క్యాచ్ పడిపోయిందని స్పీకర్ గారు అనుకుంటున్నారు. గౌరవ సభ్యుల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినారు. స్పీకర్ గారు కొట్టేసినారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరు నమ్మే పరిస్థితులు లేరు. అర్థమైందా? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ స్పీడు వేరు. ఈరోజు నేను బోయ వాల్మీకి అయిన పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. ఏమొస్తుంది గౌరవ సభ్యుని నేను ఆ మ్యాన్ హ్యాండిల్ చేస్తే స్థానానికి గౌరవం ఇస్తారు. అది తప్పు. అది స్పీకర్ గారు ప్రతిపక్షం గొంతు నొక్కేస్తా ఉన్నారు, అధికార పక్ష సభ్యుడిగానే వ్యవహరిస్తూ ఉన్నారు, మా సభ్యుల హక్కులన్నింటినీ కూడా కాల రాస్తా ఉన్నారని టీడీపీ రోజు చెప్తుంది. దొంగ నేను దొంగతనం చేశాను అంటాడా? జనమంతా చూస్తున్నారు. ఎందుకు అధికార పక్ష ఎలా చేస్తున్నాను అట్లా అనుకుంటే అట్లీస్ట్ ఈ సెషన్ టోటల్ టైంకి సస్పెండ్ చేస్తాను. వన్స్ ఫర్ అయిపోయింది. నాకు ఆ రెసిడ్యూరీ పవర్స్ ఉన్నాయి. విశేష అధికారాలు చేరికి దగ్గలపడ్డాయి రాజ్యాంగం ద్వారా. కానీ చేయాలంటే చేసేయగలను. ప్రతిరోజు నాకు ఎందుకు ఇది? కానీ వాళ్ళు మన గౌరవ సభ్యులే. వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు. సభలోనికి రావాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు కూడా అజెండా ఐటమ్స్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రభుత్వంలో నేను ఈ పాలసీలో తప్పు చేశాను, నేను సరిదిద్దుకోవాలి అని గవర్నమెంట్ మీటింగ్ లేదు. యాజ్ ఎ స్పీకర్ నాకున్నటువంటి రెసిడ్యూరీ పవర్స్లో గవర్నమెంట్కి డైరెక్షన్ ఇస్తాను. వాళ్ళు చెప్తున్నటువంటిది నేను కూడా నిజమని భావిస్తున్నాను. మీరు ఒకసారి పునఃపరిశీలన చేయండి అని చెప్తాను, చెప్పగలను. అదేది చేయలేదు కదా. అయినా ఏ రోజు ఒక్కరోజుకి ఎందుకు సెషన్ సస్పెండ్ చేశాం? నా ముందున్న ప్రత్యామ్నాయం అంతకంటే ఇంకేం కనిపించట్లేదు. అప్పటికీ అవర్స్ టుగెదర్ వెళ్ళండి, కూర్చోండి, మీ స్థానాల్లోకి వెళ్ళండి, మీరు అక్కడి నుంచి పార్టిసిపేట్ చేయండి, నేను అవకాశం ఇస్తాను. చాలాసార్లు చెప్పాను. నా అపీల్ని వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. అప్పటికీ ప్రతిరోజు వన్ డే సస్పెన్షన్ ఇచ్చి మళ్ళీ రేపు మార్నింగ్ వస్తే మారుతారేమో వాళ్ళకి. మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ సేమ్. నేను వాట్ ఐ అండర్స్టూడ్ దే ఈసారి సెషన్లో వాళ్ళు ప్రీ ప్లాన్డ్ అజెండాతో ఉన్నారు. సభ నడపనివ్వకూడదు అన్నటువంటిది. సరే, అది మంచి బడ్జెట్టా చెడు బడ్జెట్టా సభ ఏమిటి అన్నటువంటిది లెట్ పీపుల్ విల్ డిసైడ్. అది ఓకే, బట్ అది మంచిదైనా చెడ్డదైనా తెలియటానికి నువ్వు చర్చల్లో ఎక్కడ పార్టిసిపేట్ చేసావని ఒక్క డిమాండ్లో సుమారు 27 బిల్స్ పెట్టావు. ఒక్క బిల్లు మీద పార్టిసిపేట్ చేశావా? ఏం ప్రతిపక్షం అండి. ఈ బడ్జెట్లో మంచి చెడ్డలంటే టోకెన్గా ఒక కామెంట్ పడి వెళ్ళిపోవడమేనా? ముఖం మీద గుడ్డ కలిసి ముఖం మీద వెళ్ళిపోవడమేనా? స్పీకర్ ముఖం మీద ఇది కరెక్ట్ కాదు. అసలు రాజశేఖర రెడ్డి గారు దీంట్లో ఉండేటప్పుడైతే, ప్రతిపక్షంలో ఉండేటప్పుడైతే ఆయన ఛాలెంజ్ తొడగొట్టేవాళ్ళు, గవర్నమెంట్ని రచ్చగొట్టేవాళ్ళు. రామారావు గారు ముఖ్యమంత్రి, ఏమైందా ప్రతిపక్ష బాధ్యత? అసలు ప్రతిపక్షం ఇదా? నానా,
ప్రజలు కోరుకుంటున్న ప్రతిపక్షం ఇది కానే కాదు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షమే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. పాలకపక్షం నియంతగా వెళ్తే ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. దట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఎన్టీ రామారావు గారి టైం. మంత్రివర్గాన్ని పూర్తిగా సస్పెండ్ చేసి వెళ్ళిపోయినారు. ఆ రోజు జనం మాట్లాడలా ఎలక్షన్స్ లో రామారావు గారు లాంటి వ్యక్తిని కొట్టేసిన ఎన్టీ రామారావు గారికి అవకాశం ఇవ్వకుండా చేశారు.